ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు భారత మాజీ ఉప ప్రధాని బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి పురస్కరించుకుని వేములవాడ నియోజకవర్గంలోని పలు మండలాలలో మంగళవారం రోజున ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. దీనిలో భాగంగా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం రోజున మున్సిపల్ చైర్పర్సన్ రామతిత్తపు మాధవి రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి స్థానిక అధికారులు కౌన్సిలర్లతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కమిషనర్ శ్యామ్ సుందరరావు తదితరులతో కలిసి ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను విశేషంగా కొనియాడుతూ నివాళులు అర్పించామని తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ జగ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకుని దళితుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పలువురు జీవిత చరిత్ర తీసుకున్నట్టయితే తను ఎక్కడో నార్త్ సైడ్ లో జన్మించి దళిత వర్గాలలో జన్మనిచ్చి మరి ఎన్నో పేద కుటుంబాలకు దళితులకు మరి రాజకీయ పరంగా కానీ విద్యాపరంగా కానీ ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని మరి దేశ రాజకీయాలలో కూడా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాల పైబడి ప్రోటోకాల్ పద్ధతిలో కొనసాగినటువంటి అధికార పార్టీలో మరి దళిత నాయకులలో ముఖ్యమైన వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు. మరి అప్పుడున్నటువంటి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నెహ్రూ గారి యొక్క ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉప ప్రధానిగా కూడా తను ఎన్నలేని సేవలు అందించి ఈరోజు మున్సిపల్ కార్యాలయం జరగడం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం గౌరవ చైర్పర్సన్ మున్సిపల్ చైర్పర్సన్ రామతిత్తపు మాధవిరాజు గారికి, గౌరవ కమిషనర్ గారికి, గౌరవ కౌన్సిలర్స్కి, కోఆప్షన్ మెంబర్స్కి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బాబు జగ్జీవన్రావు దళితుల హక్కుల గురించి ఏకైక వ్యక్తిగా కొట్లాడిన వ్యక్తిగా దళితుల గురించి రాజ్యాంగంలో పొందుపరిచి రాజ్యాంగ సలహా సూచనలు గౌరవ బాబు జగ్జీవన్ రావు గారు ఎనలేని కృషి చేశారు. వారి జయంతి జరుపుకోవడం మా మున్సిపల్ జరుపుకుండా ఈరోజు మా మున్సిపల్లో వారి జయంతి జరుపుకోవడం జరిగింది. వారి జయంతి 115వ జయంతి మనం ఎనలేని వారిని గుర్తు చేసుకోవడం కోసం ఈరోజు వారు చేసిన సేవల్ని మర్చిపోకుండా ప్రతిరోజు గుర్తుంచుకునే విధంగా దళితులకు ఎంతో చేసిన కృషిని మనం గుర్తు చేసుకోవడం జరుగుతుంది. బాబు జగ్జీవన్ రామ్ గారి 115వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు వేములవాడ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ పాలకవర్గం గౌరవ అధికారులు అందరూ కలిసి వారికి గౌరవంగా నివాళులర్పణ జరిగింది. మరి వారు ఒకవైపు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తూనే మరి మరొక వైపు మన సామాజిక సమానత్వం కోసం అట్టడు వర్గాల హక్కుల కోసం వారు ఎంతగానో పోరాటం చేస్తూ అలపెరగకుండా పోరాటం చేస్తూ ఒక విప్లవ యోధుడిగా మరణించినటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారు మరి ఈరోజు మరి సమాజంలో మరి జాతి జనులను చైతన్యవంతం చేయడం కోసం మరి ఒక అట్టడు వర్గాలు దళితులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మరి అందరితో సమానంగా విద్యావంతులై కూడా ఉండాలని ఒకవైపు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగంలో దళితుల యొక్క హక్కులను పొందుపరిస్తే మరి ఆ పొందుపరచడమే కాదు వారి యొక్క చట్టపరమైన హక్కుల విధానం కోసం మరి జగ్జీవన్ రావు గారు ఎంతోగానో కృషి చేయడం జరిగింది. మరి వారు ఒక ఆర్థిక శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, అదే ఉప ప్రధానిగా వారు సమాజం కోసం ఎంతో సేవలు చేయడం జరిగింది. మరి ఇట్లాంటి మహానుభావులను కూడా మనం ప్రతి మంత్ కావచ్చు, 2 మంత్స్ కోసం కావచ్చు, మరి ఎంతో మంది గొప్ప గొప్ప మహానుభావులను మన జయంతులు కావచ్చు, వర్ధంతులు కావచ్చు, మన మున్సిపల్ పాలకవర్గం గౌరవంగా కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి నేటి సమాజంలో కూడా ఒక యువత కూడా మరి ఎవరైతే దేశం కోసం కావచ్చు, మన సమాజం కోసం కృషి చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారిని స్మరించుకుంటూ వారి యొక్క చరిత్ర ఏదేంటో తెలుసుకోవాల్సిన సందర్భం యువతకు ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారి అడుగుజాల ప్రతి ఒక్కరు కూడా నడవాలని తెలియజేసుకుంటూ